आजादी का अमृत महोत्सव में भागंगा विजयनगरम जिला गजपति नगर में जेडपीटीसी आध्वर्यंलో वैएसआर क्रांति पदम महिलालु मरियु आदित्य डिग्री कलाशाल उपाध्यायुलु विद्यार्थुलु मेंटाड रोड मीदुगा गजपति नगरम नालुगु रोड्ल कूडलि वरकु वज्रोत्सव र्याली निर्वहिंचारु। ఈ సందర్భంగా జెడ్పీటీసీ గారు తవుడు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశమంతటా వజ్రోత్సవాలు జరుపుకుంటున్నారని అందులో భాగంగా గజపతి నగరంలో కూడా దేశ గౌరవాన్ని పెంపొందించే విధంగా మహిళలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించామని తెలిపారు। ప్రతి ఒక్కరూ దేశ ఖ్యాతిని చాటే విధంగా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని అన్నారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ క్రాంతి పదం ఏపీఎం జగదీష్ వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు బెల్లన త్రినాథరావు మండల సురేష్ పల్లి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు। రే అన్నండి రా కామ్ గలా నడిచేస్తాను రా సందర్భంగా మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల సందర్భంగా మన వజ్రోత్సవాలు దేశమంతా జరుపుకుంటున్నాం। మరి అన్ని పండుగల కంటే ఇది చాలా ముఖ్యమైనది। మరి హిందువులైతే శ్రీరాముణ్ణి ముస్లింలైతే ఖురాన్ అలాగే కృష్ణ క్రైస్తవులైతే మరి యేసుక్రీస్తుని పూజిస్తారు। అలాగే మరి స్వాతంత్రం ఈ పండుగను మాత్రం దేశ యావన్మత్తు మరి కులమతాలకు తావు లేకుండా మరి ఎటువంటి ద్వేషాలు లేకుండా ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగే ఈ స్వాతంత్ర దినోత్సవం। మరి ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి 75వ సంవత్సరం ఇది, అందుకోసం మరి హర్ ఘర్ ఏకే తెలంగాణని ప్రతి ఇంటి మీద ఒక జెండా ఎగరేయాలని మన ప్రభుత్వం మరి కార్యక్రమం భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది। మరి అందులో భాగంగా ప్రతి ఆఫీసుల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం అలాగే స్కూల్స్లో అవ్వచ్చు కాలేజీలో అవ్వచ్చు ఆఫీసుల్లో అవ్వచ్చు మరి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నాం। మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా కృతనిశ్చయంతో ప్రతి ఇంటి పైన కూడా ఎవరి ఇళ్ళ మీద వాళ్ళు ఈ జెండా ఎగరేయాలని ప్రభుత్వం పిలుపుమేరకు అందరూ ఎగరేస్తారని మరీ మరీ కోరుకుంటూ మేము మరొకసారి ప్రజలందరూ కూడా మేము తెలియజేసుకుంటున్నాం।